మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పట్టణానికి మహర్దశ వచ్చిందని నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా వర్దిల్లుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు భోయినిపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు కార్మికులను యజమానుగా చూడాలన్న లక్ష్యంతో వర్క్ టు ఓనర్ పథకంలో భాగంగా రెండో బైపాస్ రోడ్లు అఫేరల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే సిరిసిల్లాలో లా కళాశాల ఏర్పాటు చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లా పట్టణ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వినోద్ కుమార్ మాట్లాడుతూ బూత్ స్థాయి సభ్యులు ఇంటింటికి వెళ్లి కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించాలని కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబల్లి మాటలను తిప్పికొట్టాలని సూచించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే సీఎం కావడంతో రైతుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటూ వ్యవసాయంపై కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు పది హెచ్పి మోటార్ల వ్యవసాయానికి వినియోగిస్తారు అంటూ ఎద్దేవ చేశారు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల డివిజన్ కేంద్రం జిల్లాగా మారిందని తెలిపారు ఒకప్పుడు వరంగల్ హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ మెడికల్ విద్య నేడు సిరిసిల్ల పిల్లలకు చేరువైందని చెప్పారు అలాగే నర్సింగ్ కళాశాల వ్యవసాయ వ్యవసాయ పాలిటెక్నిక్ ఐటిఐ కళాశాల గంభీరాపేటలో కేజీ టూ పీజీ విద్యాలయ సముదాయం ఏర్పాటు కావడంతో సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని వివరించారు తెలంగాణకే తలమారికంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లను తీర్చిదిద్దారని ఆయనను భారీ మెజార్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు